కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం. శ్రీరామాయణం. నికుంబిల. అన్నా, తండ్రి మాట జవదాటని రాజ్యం వదిలి అడవులకు వచ్చి ఏమి సాధించావు? అధర్మం, అక్రమం ఇవన్నీ గాలిమాటలు అని నిశ్వరవాక్యాలు పలుకుతున్న లక్ష్మణుని మాటలకు విభీషణుడు నివ్వెరపోతున్నాడు. అప్పుడే వచ్చిన విభీషణునికి జరిగిన సంఘటన పూర్వాపరాలు తెలియవు. ప్రశ్నార్థకంగా చూస్తున్న విభీషణునికి జరిగినదంతా వివరించాడు లక్ష్మణుడు. అంతా విని సీతామాతను సంహరించడమా? జరగని పని. నా సోదరుని స్వభావం నాకు క్షుణ్ణంగా తెలుసు. సీత కోసం ప్రాణాలు తీసుకోవడానికైనా సిద్ధమైనవాడు సీతామాత ప్రాణాలు తీస్తాడా? ఇదంతా ఇంద్రజిత్తు మాయ. రాక్షస మాయలు ఎలా ఉంటాయో మీకు సమగ్రంగా తెలియదు. నాకు తెలుసు, మనం ఇలా అనవసరపు చర్చలతో కాలయాపన చేయడానికి ఇది తరుణం కాదు. ఇప్పుడు ఇంద్రజిత్తు మాయమైనాడు. ఏ బ్రహ్మశిరోనామకాస్త్రం లాంటి మహాస్త్రాన్నో సాధించి వచ్చే ప్రమాదం ఉంది. ముందు ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవాలి. ఇంద్రజిత్తు మా అన్న రావణునికి బహిర్ప్రాణం. ఇంద్రజిత్తు తుదిశ్వాస వదిలిన మరుక్షణం రావణుడు నిస్తేజుడవుతాడు. అందుకని వాడు శక్తులు కూడదీసుకునేలోగా మనం కార్యోన్ముఖం కావాలి అన్నాడు విభీషణుడు హెచ్చరికగా. వెంటనే రాముడు అప్రమత్తుడై, తమ్ముడు బయలుదేరు, నీ వెంట హనుమంతుడు విభీషణుడు వస్తారు. సైన్యాధిపతులు అవసరమైన బలగాలు ఉంటాయి. ఇంద్రజిత్తు శస్త్రాస్త్ర ప్రవీణ్డే కాదు, క్షుత్ర విద్యలు తెలిసిన మాయావి. అతి జాగ్రత్తగా వ్యవహరించాలి అన్నాడు. అన్నదే తడవుగా లక్ష్మణుడు అన్నగారికి నమస్కరించి ఆయుధపాణియే కదిలాడు. నికుంబిల ఆవాసానికి చేరగానే విభీషణుడు తనతో పాటు ఉన్న వీరులను చూసి, అదిగో ఆ కనిపించే కారుమేఘం భయంకర రాక్షస సేనా సమూహం, అత్యంత బలసంపన్నమైనది. ఆ గుంపును సంహరిస్తే గాని ఇంద్రజిత్తు ఆనవాలు మనకు దొరకదు అన్నాడు. ఆకాశంలో నల్లగా కరిమబ్బుల వలె రక్కసి మొక్క వికటాట్టహాసాలు చేస్తోంది. లక్ష్మణుడు ధనుర్బాణాలు అందుకున్నాడు. వానర భల్లూక వీరులు రాక్షసులపై విరుచుకుపడ్డారు. హోమాలు నిర్వహిస్తున్న ఇంద్రజిత్తు మధ్యంతరంగా తన రథంపైకి దూకాడు. రథం లక్ష్మణుని వైపు ఉరికింది. రాక్షసులు హనుమంతుని చుట్టుముట్టారు. ఇంద్రజిత్తుని హనుమంతుడు ద్వంద్వయుద్ధానికి పిలిచాడు. భూతబలులు ఇచ్చి రావణపుత్రుడు రావణి రంగప్రవేశం చేస్తుండగా విభీషణుడు హనుమదాదులకు హెచ్చరికలు చేశాడు. విభీషణ్ణి వైరవర్గంలో చూసిన రావణి అనరాని మాటలతో దూషించాడు. విభీషణుడు, ఎందుకు నన్ను దుర్భాషలాడతావు? నేను రాక్షసపుటకు పుట్టిన సాధువుగానే పెరిగాను. పాపబుద్ధి కలవాడు సోదరుడైనా విషనాగులాగా భావించి దూరంగా పోవాలని పెద్దలు చెప్పారు. నీ తండ్రి చేయని పాపం లేదు. పరస్త్రీలను, పరధనాన్ని సొంతం చేసుకోవడం, మిత్రులను వంచడం, ఈ మూడు తిరుగులేని పాపాలు. అంతటితో ఆగక ఋషులను, సాధుసంతును హింసించడం నీ తండ్రి ఒక వినోదంగా పెట్టుకున్నాడు. చిన్న చిన్న సద్గుణాలు కొన్ని ఉన్నా ఈ అవలక్షణాల ముందు అవి లెక్కలోకి రావు. నువ్వు కూడా అహంకారంలో నీ తండ్రి సాటి రాగలవాడివి. నేను చెప్పే మంచి మాటలేవీ నీ తలకెక్కవు. రామలక్ష్మణుల శక్తి ఎంతటితో నీకు ఏమాత్రం అంచనా లేదు. లక్ష్మణుని ధనుర్విద్యా పాఠవాన్ని తెలుసుకుని రంగంలోకి దిగు అని మందలించాడు. అప్పటికే హనుమంతుని మూపున ఉన్న లక్ష్మణుడు ధనుష్టంకారం చేశాడు. ఇంద్రజిత్తు, లక్ష్మణుడు పరస్పరం శరాలను గుప్పించుకుంటున్నారు. విభీషణుడు తన సేనతో రాక్షసులను తరుముతున్నాడు. ఏ వీరులందరినీ అప్రమత్తం చేస్తూ విభీషణుడు, వానరయోధులారా, రావణునికి ఇక మిగిలింది ఇంద్రజిత్తు ఒక్కడే, స్వయానా అన్న కొడుకు. అయినా ధర్మవిధుడైన రాముని కోసం బంధుప్రేమను, పక్షపాతాన్ని పక్కన పెట్టాను. పుత్రప్రేమను తృణప్రాయంగా వదిలి వీని మరణం కోసం ఎదురుచూస్తున్నానంటే వీడెంత కఠినాత్ముడో మీరు అర్థం చేసుకోండి. వీడి చావు లక్ష్మణ్ణి చేతిలో ఉంది, ఇప్పుడు మీరే చూస్తారు అనడంతో వానర భల్లూక సేనలు నూతనోత్సాహాన్ని పుంజుకున్నాయి. ఇంద్రజిత్తు రథసారథి లక్ష్మణ్ణి శరాఘాతానికి కుప్పకూడాడు. స్వయంగా తనే పగ్గాలందుకున్నాడు ఇంద్రజిత్తు. శరాలు సాగుతూ చేస్తున్న శబ్దం భయంకరంగా ఉంది. పుత్రశోకం. శరవర్షం కురిపిస్తున్న ఇంద్రజిత్తును శరభ, గంధమాదన, ప్రమాది, రభసులు కుప్పించి ఎగసి శత్రురథాశ్వాలను నేలకూల్చారు. పొద్దుగుంకినా యుద్ధం మాటుమణగలేదు. ఇంద్రజిత్తు తన వారిని అప్రమత్తంగా ఉండమని హెచ్చరించి కనుమరుగైనాడు. కొద్దిసేపటికే కొత్త రథాన్ని అధిరోహించాడు.
నూతనోత్సాహం ఆవహించింది. లక్ష్మణుడు వీరావేశంతో ఇంద్రజిత్తు ధనుస్సును ముక్కలు చేశాడు. మరో విల్లు అందుకునేలోగా రామానుజుడు సంధించిన శరాలు వాని రొమ్మున నాటుకున్నాయి. ఇంద్రజిత్తు విడిచిన 3 శరాలు లక్ష్మణుని నుదుట శూలాల వలె గుచ్చుకున్నాయి. వీరులిద్దరూ అస్త్రప్రయోగానికి దిగారు. వారుణ, రౌద్ర, ఆగ్నేయ, సౌరాష్ట్రాది మహాస్త్రాలు పరస్పరం తలపడ్డాయి. ఇంద్రజిత్తు అసురాస్త్రం ప్రయోగించాడు. లక్ష్మణుడు ఐంద్రాస్త్రాన్ని మంత్రించి, నా అన్న ధర్మపరుడు, సత్యసంధుడు, పౌరుషవంతుడు అయితే ఈ అస్త్రానికి తగిన శక్తి వనగోడి శత్రువు నశించుగాక అంటూ ప్రమాణపూర్వకంగా ప్రయోగించాడు. ఐంద్రాస్త్రం మహాశక్తిని, తీవ్ర వేగాన్ని సంతరించుకుని శత్రువైపు సాగింది. ఇంద్రజిత్తు శిరస్సును ఛేదించింది. నేల నుంచి నింగికెగుస్తున్న ఉల్కవలే వాని తల ఆకాశమార్గాన దూసుకుపోగా మొండెం భూమిపై కొట్టుమిట్టాడుతోంది. ఆ దృశ్యాన్ని చూసిన రాక్షసేన కకావికలైంది. సూర్యుడు పూర్తిగా నేలకు దిగిపోయాడు. 3 సంజలు ముడిపడేవేళ ఆ పూటకు యుద్ధం పరిసమాప్తి అయింది. అన్న పాదాలంటి నిలిచాడు సౌమిత్రి. రాముడు సోదరిని గుండెకి హత్తుకున్నాడు. వానరవీరులు లక్ష్మణుని పరాక్రమాన్ని ఏకరువు పెట్టారు. రామభద్రుడు సుషేణుని దగ్గరగా పిలిచి, మన వారందరూ గత 2 రోజులుగా నిర్విరామ రణదీక్షలో పూర్తిగా డస్సిపోయారు. మనసులు, దేహాలు అలసిపోయి ఉన్నాయి. వారికి ఊరట కలిగించి నూతన శక్తి ఇవ్వాల్సిన బాధ్యత మీదే అన్నాడు. వెంటనే సుషేణుడు, ఓషధులతో వీరిని మామూలు స్థితికి తెచ్చే పనిలో ఉంటాను రామచంద్ర అంటూ కదిలాడు. లంకానగరం గాఢాంధకారంలో, విషాదంలో మునిగిపోయింది. రావణకుమారుడు ఇంద్రజిత్తు హతుడైనాడన్న నిజాన్ని లంకారాజ్యం జీర్ణించుకోలేకపోతున్నది. రావణుని గుండె మండుతున్నది. మనసు పరిపరి విధాలా తలపోస్తున్నది. దేవగంధర్వగణాలు నిశ్చింతగా ఉంటాయి. మహర్షులు, సాధుసంగాలు నిర్భయంగా తమ క్రతువులు సాగిస్తారు. కాని నా జీవితం మాత్రం మహాశూన్యంగా మిగిలింది. ఈ మహావీరునికి కలలైనా రాకోని విపత్కర పరిస్థితి ఎదురైంది. దిక్పాలకులను గజగజలాడించి మందరగిరి శృంగాలను పిండి చేయగల ఇంద్రజిత్తు ఒక సామాన్య మానవుని చేతిలో కూలిపోయాడా? ఎంతటి వైపరీత్యం! అంతఃపుర నుంచి వినవస్తున్న రోదనధ్వనులు లంకేశ్వరుణ్ణి మరింత కుంగదీశాయి. రామలక్ష్మణ సుగ్రీవాదులు సుఖంగా ఊపిరి పీలుస్తూ ఉండగా, నువ్వు తుదిశ్వాస వదిలేవా? ఒక మహాసామ్రాజ్యానికి పట్టాభిషిక్తుని చేయవలసిన ఈ చేతులతో నీకు అంత్యక్రియలు చేయాల్సిన దుర్గతి పట్టిందా అంటూ రావణుడు గుండె తేలికపడేదాకా రోదించాడు. కన్నీటిధారలకు శోకం చల్లారింది. క్రోధం చెలరేగింది. సింహాసనం దిగి పిడికిళ్లు బిగించి కన్నుల అగ్నిశిఖలు కదలాడుతుండగా ఒక్కసారి అశోకవనం వైపు చూపు సారించాడు. బ్రహ్మదత్తమైన కవచాస్త్రాలు, వస్తువాహనాలు ఉండగా నన్ను జయించగలవాడెవడు? ఇంద్రజిత్తు మాయాసీతను వధించాడు. నేను సాక్షాత్తు సీతనే వధించి లంకకు పట్టిన పీడను వదిలిస్తాను అనుకుంటూ ఆవేశంగా వెళుతున్న రావణుని వెంట మంత్రులు, అంతఃపుర కాంతలు అనుసరించారు. స్వయంగా మహారాజు కదిలేసరికి ఇక రాముని చరిత్ర ముగిసిందని రాక్షసజనం ఊపిరి పీల్చింది. దారిపొడుగున జయజయధ్వానాలు మిన్నంటాయి. అశోకవనంలో అడుగుపెట్టిన లంకేశ్వరుని గమనించిన సీత భయంతో కంపించింది. వీడి వాలకం చూస్తుంటే నన్ను వధించడానికే వస్తున్నట్టుంది. అంటే రామలక్ష్మణులు క్షేమమే. నేను ఆనాడు హనుమ మాట విని అతని వెంట అయోధ్యకు వెళ్లి ఉంటే ఈ విపత్తు తప్పేది అని తలపోస్తుండగా ఇంతలో రావణుడు బుసలు కొడుతూ వచ్చాడు. దీర్ఘంగా నిట్టూర్చాడు. గడ్డిపోతని కనులకు అడ్డుపెట్టుకున్న సీతను చూసి మరింత ఆక్రోశపడ్డాడు. నిస్సహాయంగా పిడికిళ్లు బిగించి ఏమి చేయాలో తోచక ఒక అడుగు ముందుకు వేసి ఆగాడు. రామరావణ యుద్ధం. ఆవేశంతో చలించిపోతూ అశోకవనంలో అడుగుపెట్టిన లంకేశ్వరిని గమనించాడు సుపార్శ్వుడు. ధైర్యం తెచ్చుకుని, మహాప్రభు, తమ వంటి వీరులు ఒక అబలను సంహరించడం సరికాదు. రణరంగానికి వెళ్లి రాముని మట్టుపెట్టి జానకిని చేపట్టడం మీరు చేయతగిన పని. రేపు నిండు అమావాస్య, దండయాత్రకు శుభముహూర్తం అన్నాడు. ఆ మాటలు వింటూనే ఒక వేడి నిట్టూర్పు విడిచి అలిగిన సింహంలాగా వెనుతిరిగాడు రావణుడు. 10,000 రథాలు, 14,000 అశ్వదళం, అంతకు మించిన గజబలం, లక్షల సంఖ్యలో కాల్బలం రణరంగానికి తరలింది. వివిధ బలాల కదలికలతో రేగిన ధూళి కొత్త మబ్బులను సృష్టిస్తోంది. రాముడు ధనుష్పాణియే విజృంభించగా
రథ త్వరగా గజబలాలు కుప్పకూలాయి. రాముని విజృంభణ చూసిన రాక్షసముఖ విచక్షణ కోల్పోయి వారిని వారే సంహరించుకోసాగారు. రావణుని మూలబలం కూడా నాశనమైందని తెలిసిన రాక్షస స్త్రీలు రోదించడం ప్రారంభించారు. అంతకు మూలకారణమైన చొప్పనాతి శూర్పణఖను తిట్టిపోస్తున్నారు. ఇందరు రాక్షస మహాయోధులు మరణించారు అంటే రాముడు రుద్రుడో విష్ణువో కాలయముడో అయి ఉండాలిగాని సామాన్య మానవుడు కానేరడు. ఆ దేవదేవుడు రావణపీడ విరగడకు ఒక స్త్రీని సృష్టిస్తానని అన్నాడు. ఆ కారణజన్మురాలు సీత అయి ఉంటుంది అని పరిపరి విధాలుగా విలపిస్తున్న రాక్షస రోదన రావణుని చెవినా పడింది. మహాపార్శ్వ విరూపాక్షులారా, నా శరాలను ఉత్తుంగ తరంగాలుగా, ధనస్సు సముద్రంగా ఆ కోతిముఖను తుడిచిపెడతాను అంటూ పేరీనాదాలు మిన్నంటగా 8 గుర్రాలు పూంచిన రథంపై లంకేశ్వరుడు రణయాత్రకు బయలుదేరాడు. బాణాలు కురిపిస్తూ ముందుకు వస్తున్న రావణునికి సుగ్రీవుడు ఎదురు నిలిచాడు. విరూపాక్షుడు మదగజంపై నిలబడి రామదండుని చెల్లాచెదరు చేస్తున్నాడు. సుగ్రీవుడు ఒక మహావృక్షాన్ని పెకలించి ఏనుగుని తాడించాడు. శిలాఖండాలు బంతుల వలె ఎగురుతున్నాయి. రావణపక్షాన మహోదరుడు వానరసేనపై విరుచుకుపడ్డాడు. సుగ్రీవుడు మహోదరునితో మల్లయుద్ధానికి దిగాడు. విడుగులు కురుస్తున్న ధ్వనులు రణరంగాన్ని మరింత భీభత్సం చేశాయి. గవాక్ష జాంబవంతులు మహాపార్శుని వంతుగా స్వీకరించారు. అంగదుని పిడికిలిపోటుతో మహాపార్శుని గుండె చీలిపోయింది. ఆ దృశ్యం చూసిన రావణుని కన్నులు అగ్నిగోణాలుగా మారే. రావణుడు పెట్టిన పెనుబొబ్బకు భూతకోటి భయంతో వణికింది. రావణుడు ప్రయోగించిన తామశాస్త్రం వానరమూకను పరుగులు తీయించింది. రామలక్ష్మణులు ధనుష్టంకారం చేశారు. సూర్యచంద్రుల ముందు రాహులా ఉన్నాడు రావణుడు. ధనుర్వేద విద్యా ప్రవీణులైన రామరావణులు శరతరంగాలు సృష్టించారు. పరస్పరం శరాలు సంధించుకున్నారు. రావణుడు అసురాస్త్రాన్ని ప్రయోగించగా రాముడు పావకాస్త్రంతో దానిని నీరుకార్చాడు. లంకేశ్వరుడు విసిరిన వివిధ ఆయుధాలను రాముడు మంత్రించిన గాంధర్వాస్త్రం ముక్కలు చేసింది. మంటలు కక్కుతూ సాగే శక్తి అస్త్రాన్ని విభీషణ్ణిపైకి వదిలాడు రావణుడు. లక్ష్మణుడు కనురెప్పపాటలో దూసుకువచ్చి దానికి అడ్డులేచాడు. శక్తి శక్తికి లక్ష్మణ్ణి వక్షస్థలం రక్తం చిమ్మింది. ఆ దెబ్బకు లక్ష్మణుడు మూర్ఛిల్లాడు. రావణునితో తీవ్రంగా సంగ్రామం సాగిస్తూనే తమ్ముని గమనిస్తున్నాడు రాముడు. కనుల వెంట నీరు తిరుగుతున్నది. సుగ్రీవుడు జాంబవంతుడు సౌమిత్రికి పరిచర్యలు చేస్తున్నారు. శక్తిని లక్ష్మణుని రొమ్మునించి పెకలించాడు. సౌమిత్రి రక్షణ బాధ్యతను వానరవీరులకు అప్పగించి రాముడు మళ్లీ విజృంభించాడు. రాముడో రావణుడో ఒకరే మిగలాలి అంటూ కదిలాడు. రామరావణ యుద్ధం ప్రారంభమైంది. వారిరువురూ ప్రయోగిస్తున్న అస్త్రాలు గగనవీధిలో యుద్ధం చేసి బూడిద కుప్పలుగా నేలరాలుతున్నాయి. సూర్యాగ్నితో సమతూకగల మహాశరాన్ని సంధించి లక్ష్మణ్ణిపైకి వదిలాడు రావణుడు. ఆ మహాఘాతానికి రామానుజుడు స్మృతి కోల్పోయాడు. దెబ్బతిన్న సర్పంలా విలవిలలాడుతున్న తమ్ముని చూసి రాముడు ఖిన్నుడైనాడు. శోకవదనంతో, రాజభోగాలు వదిలి నా వెంట వచ్చాడు. ప్రపంచంలో భార్య ఎక్కడైనా దొరుకుతుంది. బంధువులు మిత్రులు సమకూరుతారు. కాని లక్ష్మణుని వంటి తమ్ముడు లభించడం దుర్లభం. అయోధ్యకు తిరిగి వెళ్ళి అక్కడి వారికి ఏమి చెప్పను? తమ్ముడు నా వంక చూడవయ్యా అని పదే పదే విలపిస్తుండగా సుషేణుడు పరిశీలనగా లక్ష్మణుని చూశాడు. రామా, విచారించకు. లక్ష్మణుని నాడి పనిచేస్తున్నది. దేహవర్ణం మారలేదు. గాలి పీలుస్తున్నాడు. ఇది అపస్మారక స్థితి మాత్రమే అంటూ హనుమంతుని కోసం చూపు సారించాడు. ఆజ్ఞ కోసమే ఉన్నట్టు నిలబడి ఉన్నాడు హనుమ. నాయన, నువ్వు మరొక్కసారి వెళ్ళి అంటూ ఉండగానే హనుమంతుడు ఆకాశంలోకి దూసుకు వెళ్ళాడు. విశల్య, సావర్ణ, సంధాన, సంజీవకరణి ఉన్న గిరిశిఖరాన్ని పెకిలించుకువచ్చాడు హనుమ. వానరుల హర్షధ్వానాలు మిన్నంటాయి. ఆ గిరిశిఖరంపై ఉన్న దివ్యోషధుల గాలి సోకగానే లక్ష్మణుడు నిద్రలోంచి లేచినట్టు లేచి కిన్నుడై ఉన్న రాముడితో, అన్నా రామచంద్ర, నీ ముందు ఆ రావణుడెంత? నువ్వు సుక్షత్రియుడవు. నీ సమస్త శక్తియుక్తులు ధారపోసి రావణుణ్ణి కళతీర్చు. నేటి సూర్యాస్తమయాన్ని వాడు చూడకూడదు అన్నాడు. అగ్నిపరీక్ష. నేలపై నిలబడి రాముడు, రథంపైనుంచి రావణుడు శరప్రయోగంతో తలపడ్డారు. సంగ్రామాన్ని ఉత్కంఠతో చూస్తున్న దేవగణాలు రామునికి రథం లేకపోవడాన్ని చూసి నిస్పృహ చెందారు. అది గమనించిన దేవేంద్రుడు రథాన్ని, సారథిగా మాతలిని రణరంగంలోకి దింపాడు. సమస్త ఆయుధాలతో, కవచ శిరస్త్రాణాది సంపత్తితో నిండిన ఇంద్రరథం రాముని ముందు వాలింది.
సూర్యశోభతో మెరిసిపోతున్న రథానికి ప్రదక్షిణం చేసి సవినయంగా మొక్కి దానిని అధిరోహించాడు రాముడు. అరివీర భయంకరంగా సంగ్రామం ప్రారంభమైంది. అస్త్రానికి అస్త్రం, శస్త్రానికి శస్త్రం ప్రశ్నకు దీటైన జవాబుగా నిలబడుతున్నాయి. రావణుని శరాలు ఇంద్రరథాన్ని, సారథి మాతలిని నేలకూల్చాయి. కుజగ్రహం విశాఖను చుట్టుకుంది. అంతరిక్షం మొత్తం అస్తవ్యస్తమైంది. రాముడు క్షణకాలంలో తేరుకుని దిక్కుల వంక చూశాడు. నేలకు దిగిన సూర్యునిలా భగభగలాడుతున్నాడు. రావణ, కుబేరుని సోదరుడు రాక్షసమాయతో సీతను అపహరించినప్పుడే గొప్పదనం అర్థమైంది. నీ పాపఫలం అనుభవించక తప్పదు అంటూ బాణవర్షం కురిపిస్తున్నాడు. రావణుడు రాముని ధాటికి నిలవలేకపోతున్నాడు. శక్తి సన్నగిల్లింది. సారథి రావణరథాన్ని పక్కకు నడిపించాడు. రావణుడు కోపోద్రిక్తుడు కాగా, సారథి, రాజా, మన్నించండి. మన అశ్వాలు పూర్తిగా దెబ్బతిని ఉన్నాయి. మీరు వికలమనస్కులై కనిపించారు. అలాంటప్పుడు శత్రువుకి ఎదురు నిలవకూడదు. అందుకే దారి మళ్లించాను అన్నాడు. సారథి సమయస్ఫూర్తికి సంతసించిన లంకాధిపతి తన చేతి కంకణాన్ని బహూకరించి తిరిగి రణరంగానికి పోనిమ్మన్నాడు. ఈ సమయంలో సేదదీరి ఉన్న రాముని వద్దకు వచ్చి అగస్త్య మహర్షి ఆదిత్యహృదయం ఉపదేశించాడు. ఆ మంత్రశక్తిని వివరించాడు. మళ్లీ పోరు ప్రారంభమైంది. సారథులిద్దరూ చాకచక్యంగా తమ రథాలను నడుపుతూ అతి దగ్గరగా వచ్చారు. అశ్వాల ముట్టెలు తాకేటంత సన్నిహితంగా నిలిచిన రథాలలోంచి బాణాలు దూసుకు వెళ్తున్నాయి. మేఘాలు లేని పిడుగులు, ఉరుముల్లేని మెరుపులు ఉద్భవిస్తున్న చందంగా ఉన్నది యుద్ధభూమి. సర్వశక్తులు వడ్డి రామరావణులు పోరు సాగిస్తున్నారు. అది లోకభయంకరంగా ఉంది. రామబాణం శత్రువు రథధ్వజాన్ని ముక్కలు చేసింది. లంకానగర కేతనం రథచక్రాల కింద నలిగింది. రామబాణాలకు దశకంఠుని శిరస్సు నేలపైబడి తిరిగి మొలుస్తోంది. 100 సార్లు ఛేదించినా ఆ శిరసులు మళ్లీ వస్తూనే ఉన్నాయి. ఇంద్ర రథసారథి మాతలి, రామభద్ర, ఆ బ్రహ్మరాక్షసుడు బ్రహ్మాస్త్రానికి తప్ప నశించడు అన్నాడు. రాముడు సశాస్త్రీయంగా బ్రహ్మాస్త్రాన్ని ఆవాహన చేసి ప్రయోగించాడు. మంటలు కక్కుతూ భూగోళ పరిమాణంతో ముందుకు కదులుతోన్న బ్రహ్మాస్త్రాన్ని చూసి ప్రాణికోటి మొత్తం వణికిపోయింది. అది మహావేగంతో దూసుకువెళ్లి రావణుని గుండె చీల్చుకుని బయటకు వెలువడి అనంతశక్తిలో లీనమైంది. లంకేశ్వరుడు మహాపర్వతంలా నేలకు ఒరిగాడు. వానర భల్లూక సేనలు జయజయధ్వానాలు చేశాయి. దేవగణం మంగళసూక్తాలు వల్లించింది. అగ్రజుడు, మహాభోగి, శక్తిసంపన్నుడు నేలపై రక్తపు మడుగులో దరిచేరిన తిమింగిలంలాగా పడి ఉండటాన్ని చూసి విభీషణుడు కంటతడి పెట్టాడు. మహావీరుడు రణరంగంలో మరణిస్తే విచారించకూడదు విభీషణ, విచారాన్ని వదిలి రావణ అంత్యక్రియల సంగతి చూడు అన్నాడు రాముడు. లంకారాజ్య అంతఃపురం కన్నీరు మున్నీరైంది. మండోదయి విలపిస్తూ అక్కడకు వచ్చింది. జనస్థానంలో కరదూషణులు కడతీరినప్పుడే దాశరథిని, మహావిష్ణువని శంకించాను. కపివీరుడు సముద్రాన్ని లంఘించిన నాడే సందేహం కలిగింది. సీతను మహాసాధ్విగా ఆనాడే గుర్తించాను. అందరినీ జయించిన దానవాగ్రణివి కడకు ఒక సామాన్య మానవుని చేతిలో కడశ్వాస వదిలి నా సౌభాగ్యాన్ని మట్టిలో కలిపావు అని గోరుగోడును రోధిస్తుంటే మండోదరి కన్నీటి ధారలతో తడిసి ముద్దైపోయింది. రాముడు విభీషణ్ణి పక్కకు పిలిచి, మిత్రమా, ఎంతటి శత్రుత్వమైనా మరణంతో సమసిపోవాలి. భౌతిక కాయంపై పగ ఏమిటి? వెళ్లి ఏర్పాట్లు చూడు అన్నాడు. చందనాకాష్టాలతో సర్వవిధులతో అంత్యక్రియలు ముగిశాక విభీషణుడు రాముని వద్దకు వచ్చాడు. లక్ష్మణ్ణి వెళ్లి లంకాధిపతిగా విభీషణ్ణికి పట్టం కట్టిరమ్మని ఆజ్ఞాపించాడు రాముడు. తరువాత రాముని మాట ప్రకారం హనుమంతుడు అశోకవనానికి వెళ్లి జానకి యోగక్షేమాలు తెలుసుకున్నాడు. విభీషణుడు రామాజ్ఞను శిరసావహించి సకల రాజమర్యాదలతో రత్నాల పల్లకీలో జానకిని తీసుకువచ్చారు. ఆమెను చూడాలని తహతహలాడుతున్న వానర భల్లూక సేనలను రాముడు గమనించాడు. ఆమెను పల్లకీ దిగి నడిచి రావలసిందిగా కబురు పెట్టాడు. రామదర్శనంతో సీతముఖం చంద్రోదయవేళ చంద్రకాంత శిలవలే ప్రకాశించింది. రాముడు గంభీరవదనంతో, సీత, రావణుడు చేసిన అవమానానికి అక్రమానికి ప్రతీకారం తీర్చుకున్నాను. ఇదంతా నీకోసం కాదు, ఇక్ష్వాకువంశ గౌరవం కోసం, క్షత్రియ ధర్మం కోసం. ఇప్పుడు నువ్వు స్వేచ్ఛాజీవి పరదేశంలో. అందున రావణుని వంటి అధర్మవాది పంచన ఉన్నావు. నిన్ను తిరిగి భార్యగా గ్రహించడం వంశమర్యాద కాదు, నీ మనసు, నీ ఇష్టం అన్న మాటలకి జానకి కంటికి ధారగా విలపించింది. మరుక్షణం
రోషంగా, మహావీర, ఎందుకిలాంటి మాటలతో బాధిస్తావు? హనుమని పంపిన నాడే ఈ కబురంపితే ఇంతటి మారణహోమంతో పని ఉండేది కాదుగదా అని లక్ష్మణ్ వైపు తిరిగి, సౌమిత్రి, ఈ మిథ్యాపవాదంతో నేను జీవించలేను. చితిపేర్చు. దీనికి అగ్నిప్రవేశమే ఏకైక శరణ్యం అన్నది ఆజ్ఞాపిస్తున్నట్లుగా. లక్ష్మణుడు కనులతోనే అన్నగారి అనుజ్ఞ తీసుకుని చితి సిద్ధంచేశాడు. సీత ప్రదక్షిణా ప్రమాణాలు చేసి అగ్నిజ్వాలల మధ్యకు నడిచింది. క్షణకాలంలో త్రినేత్రుడు, ప్రజాపతి, దిక్పాలకులు నేలకు దిగివచ్చారు. రాఘవ, సర్వలోక కారణభూతుడవు జానకీదేవికి అగ్నిపరీక్ష అన్నారు. నేను దశరథరాజు కుమారుడును, మామూలు మనిషిని, అంతే అని వినయంగా జవాబిచ్చాడు రాముడు. అగ్నిదేవుడు సీతాదేవితో ముందుకు వచ్చి, ఇదిగో అగ్నిపునీత సీత, సర్వలోకాలను పవిత్రం చేయగల శీలవతి, ఆమెను స్వీకరించు అన్నాడు. రాముని కన్నులు వికసించాయి. మహానుభావులారా, ఈమె నిష్కళంకశీల అని నాకు తెలుసు, కాని లోకం విశ్వసించాలి. ఈ అగ్నిపరీక్షా ఘట్టం నాకు మాయని మచ్చ అవుతుంది. ఎన్ని యుగాలు గడిచినా అది నాపై చెరగదు. అయినా సీత కోసం నేను భరించడానికి సిద్ధపడ్డాను అన్నాడు రామచంద్రుడు. మిగతా భాగం రేపు విందాం. మీ కొప్పర్తి రాంబాబు, విశ్రాంతి ఉద్యోగి, ఇండియన్ బ్యాంక్, విజయవాడ.